డిఫరెన్స్ చెన్నబాబు యూపీ గోల్కొండ సంగారెడ్డి. యూపీ ముందు నాచారంలో ఉండేది, నాచారం నుంచి సంగారెడ్డి షిఫ్ట్ అయింది. ఇక ఓ అగ్రిమెంట్ ఐఎండిసి ఓ మన యూనియన్ ఓ ఐఎండిసి వాళ్ళ తోడు ఆత్మకి ఇద్దరి విఆర్ఎస్ నైన్ ఎండింగ్ మే తోడు ఆత్మీ అచ్చ వాళ్ళకు సంగారెడ్డికి బేస్ దిగా నైస్ అప్పు విఆర్ఎస్ దొరికే జబర్దస్తి గర్భ విజాతా పులికే అచ్చవాళ్ళకు అమ్మలో ఉదరగయ్యా దోలో ఫ్యాక్టరీ చెల్రా నాచారం పే చెల్రా అప్పు సంగారెడ్డి పే చెల్రా అమ్ పసుకయ్యా తోడు ఆత్మీ ఉదరగయ్యా తోడు ఆత్మీ నాచారం పే ఓ ప్రెసిడెంట్ యూనియన్ వాళ్ళ మేనేజ్మెంట్ మిల్కే 5 లాక్స్ అచ్చ ఆర్పీకి వెళ్ళి 5 లాక్స్ వెళ్ళి విఆర్ఎస్ మీద బాక్ చేయ 4 సార్ అగ్రిమెంట్ కలిసియా 2055 రూపీస్ మరి సాంగ్రెస్ ఓ జాగ్రత్త సంగారెడ్డి మే 2 మే బోత్ ముష్కి మే అందులో క్యా కర్నా వర్కర్ పూర సఫర్ హో గయా ఓ టైం పే ఉదర్ ఫ్లోరీ చల్ రా మే జేరణ గే బాద్ ఉదర్ ఆ ఇదర్ అగ్రిమెంట్ సిగ్నేచర్ కర్ దియా పూరా అందరికి ఆఫీస్ బేర్ అప్పి చైర్ మెంబర్ బిఆర్ఎస్ పే గయా చార్ అభి ఉదర్ ఆ గయా కుచ్ భీ నహీ కర్ సక్తే బస్ కా భీ హో గయా ఏ భీ హో గయా వో బస్ కా భీ కాంట్రాక్ట్ వాలా 850 రూపీస్ మే చలయా వై అమ్రో 850 రూపీస్ మై దేతు ఓ బస్ అమర లగా బోల్ కే బోల్ గయా అన్న ఆగే క్యాంటీన్ భీ నహీ అన్న ఆగే లంచ్ 15 రూపీస్ దేతా తమ లో 3 మెంబర్ పర్మనెంట్ హో గయా పూరా సిఐటి ఆనే కే బాద్ 79 మెంబర్స్ పర్మనెంట్ హో గయా అభి పూరా 126 పర్మనెంట్ హో గయా అబ కాంట్రాక్ట్ కా 520 మెంబర్స్ హై ఈరోజు దేశవ్యాప్తంగా బ్రూవరీస్ డిస్టిలరీస్ లో పనిచేసే కార్మికుల యూనియన్స్ నాయకత్వానికి సంబంధించిన మీటింగ్ జరిగింది. ఈ బ్రూవరీస్ డిస్టిలరీస్ లో పనిచేసే కార్మికుల సమస్యలు వాటికి కలిసి పోరాటం చేసి దానికి వీలుగా ఏంటంటే దేశవ్యాప్తంగా ఒక సమన్వయంతో ఇది చేయాలి అని చెప్పేసి దానికోసం కృషి సిఐటి చేస్తుంది. అందులో భాగంగా ఈ మీటింగ్ జరిగింది. ఈరోజు బ్రూవరీస్ డిస్టిలరీస్ కార్మికులే కాదు దేశం మొత్తం మీద కార్మికులు ఈ ప్రభుత్వ విధానాల వల్ల చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ఈ బడ్జెట్లో ప్రభుత్వం ఏదన్నా కార్మికులకు అనుకూలంగా ఇచ్చేస్తున్నామని చెప్పేసి చూశారు. ముఖ్యంగా స్కీమ్ వర్కర్స్ చాలా ఆస్తు ఎదురు చూశారు, కానీ వాళ్ళ ఇది ఏది నెరవేర్చలేదు. నెరవేర్చకపోగా ప్రభుత్వం ఇది ఆఖరి బడ్జెట్టు తర్వాత దాంట్లో ఏదో కార్మిక ప్రజా అనుకూల విధానాలు ఏవో ప్రకటిస్తారు అని చెప్పేసి ఆశగా చూసిన వాళ్ళందరికీ కూడా పెద్ద ఎత్తున నిరాశపరిచే పద్ధతి. ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలని ప్రజా వ్యతిరేక విధానాలని కొనసాగిస్తూ ఈ బడ్జెట్లో కూడా అనేక చర్యలు తీసుకుంది. పైకి ఎన్ని మాటలు చెప్పినా రైతులకి అనుకూలం అని చెప్పేసి తర్వాత ఇతర ఇవి అని చెప్పేసి, కానీ అలాంటి ఇవేమీ లేవు. ముఖ్యంగా ఏంటంటే ప్రభుత్వం ఐఎల్సీలో ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్లో చేసిన సూచనలను కూడా పరిగణనలోకి తీసుకోలేదు. రేపు మళ్ళీ 26-27 తేదీల్లో ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ జరగబోతుంది. గతంలో చేసిన ఐఎల్సీలో చేసిన అనేక సూచనలు కనీస వేతనాలకు సంబంధించి, కాంట్రాక్ట్ వర్కుల వర్కర్స్ హక్కులకి సంబంధించి, వారికి సమాన వేతనాలు, ఒకే పని చేసే పర్మనెంట్ కాంట్రాక్ట్ వర్కర్స్కి ఒకే విధమైన వేతనాలు, ఒకే విధమైన సౌకర్యాలు కల్పించాలి అని చెప్పేసి ఐఎల్సీ రికమెండ్ చేసింది, సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. అయినా కూడా దానికి కూడా ప్రభుత్వం ఏమీ చర్యలు తీసుకోవట్లేదు. అట్లాగే కార్మిక చట్టాలని కార్మికులకి వ్యతిరేకంగా సవరించే పద్ధతిలోనే ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది. ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్కి సంబంధించి అది ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ అని చెప్పేసి దాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని చెప్పేసి ప్రయత్నం చేస్తుంది. సోషల్ సెక్యూరిటీ కోడ్ అనేది తయారు చేసింది. ఇవన్నీ కనుక అమలైతే ఈ రోజున్న హక్కుల్ని కూడా కార్మిక వర్గం కోల్పోయే పరిస్థితి వస్తుంది. ఈ రోజున్న సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ని కూడా కోల్పోయే పరిస్థితి వస్తుంది. షేర్ మార్కెట్లో కార్మికుల డబ్బులన్నింటినీ కూడా పెట్టే పద్ధతిలో ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. కాబట్టి వీటన్నిటికీ వ్యతిరేకంగా సిఐటియు స్వతంత్రంగాను అట్లాగే ఇతర కార్మిక సంఘాలన్నిటితోనూ కలిసి జాయింట్ స్ట్రగుల్స్, జాయింట్ క్యాంపెయిన్స్, అట్లాగే స్వతంత్ర కార్యాచరణ కూడా చేయాలి అని చెప్పేసి నిర్ణయించింది. ఇప్పటికే బడ్జెట్కి వ్యతిరేకంగా
బడ్జెట్ లో ఉన్న వీటికి వ్యతిరేకంగా ఏంటంటే ప్రొటెస్ట్ డెమోన్స్ట్రేషన్ చేయాలి అని చెప్పేసి సిఐటి పిలిపించింది. కేంద్ర కార్మిక సంఘాలన్నీ పిలిపించాయి. అనేక చోట్ల అవి జరిగాయి. రాబోయే ఐఎల్సీలో కూడా ప్రభుత్వం కనుక తన విధానాలు మార్చుకోకపోతే కార్మికులకి అనుకూలంగా చేసిన వీటిని సజెషన్స్ని ప్రపోజల్స్ రికమెండేషన్స్ని అమలు జరిగేదానికి చర్య తీసుకోకపోతే అసలు ఐఎల్సీలో పాల్గొనాలా వద్దా అనేది కూడా ఆలోచన చేస్తాం. చేస్తుంది కార్మిక సంఘాలను పిలిచేదానికి ప్రయత్నం చేస్తుంది. ఈరోజు ఐఎన్టీయూసీని మొత్తం దేశంలోనే రెండో పెద్ద కార్మిక సంఘంగా ఉన్న ఐఎన్టీయూసీని ఏంటంటే బైపార్టైట్ ట్రైపార్టైట్ బాడీస్ నుంచి బ్యాన్ చేస్తున్నట్టు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీన్ని కూడా మనకి తీసుకోవాలని కార్మిక సంఘాలన్నీ డిమాండ్ చేస్తున్నాయి. కాబట్టి ఈ అన్నిటి మీద రాబోయే రోజుల్లో కార్మికుల సంఘాలన్నీ కలిసి తమ ఆందోళనని పోరాటాన్ని తీవ్రం చేయడానికి ప్రయత్నం చేస్తాయి. 8వ తేదీన సమావేశమైన కార్మిక సంఘాలన్నీ బిఎంఎస్ మినహా మిగిలిన కార్మిక సంఘాలన్నీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంటే ప్రభుత్వ స్పందన చూసిన తర్వాత ఐఎల్సీలో పాల్గొనాలా ఉందని నిర్ణయం తీసుకుంటే ఆ తర్వాత రాబోయే రోజుల్లో పోరాటాన్ని మరింత ఉధృతం చేయడానికి కూడా ప్రయత్నిస్తారు. సమావేశాలు ప్రతి సంవత్సరం కూడా కార్మిక వర్గానికి సంబంధించి జరుగుతాయి. ఈ సంవత్సరం ఫిబ్రవరి 26, 27వ తేదీల్లో జరుగుతాయి. ప్రధానమంత్రి ప్రతిసారి కూడా ప్రధానమంత్రి దీన్ని ప్రారంభించారు. 2015లో జరిగింది, కానీ 2016, 2017 జరగలేదు. 2015లో జరిగినటువంటి సమావేశాల్లో చేసిన నిర్ణయాలను కూడా ఇంతవరకు అమలు చేయలేదు. ఉదాహరణకు స్కీమ్ వర్కర్స్ని కూడా కార్మికులుగా గుర్తించాలి అని అందులో నిర్ణయం చేయడం జరిగింది, కానీ వారిని ఎంతవరకు కూడా గుర్తించడం జరగదు. పైపెచ్చు దేశంలో ఉన్న చట్టాలనే కార్మిక చట్టాలు అన్నింటినీ కూడా మార్చాలనేటువంటి నిర్ణయం చేస్తున్నారు. ఈ నిర్ణయాల ప్రకారం సంఘాలు పెట్టడానికి కానీ అలాగే సమ్మెలు చేయడానికి కానీ పోరాటాలకు చేయడానికి కానీ లేకుండా చేయడం అనేటువంటి జరుగుతుంది. దీని అలాగే ఎవరైనా కానీ దీన్ని ఉల్లంఘించి కానీ సమ్మెల్లో కానీ వెళ్తే యజమా ఈరోజు జరిమానాలు వేసేదానికి కూడా లక్షల కొద్ది జరిమానాలు పాల్గొన్న కార్మికులు సమ్మెలో పాల్గొన్న కార్మికుల మీద జరిమానాలు అయితే అలాగే దాన్ని ప్రోత్సహించారనే పేరుతో యూనియన్ నాయకుల మీద కూడా జరిమానాలు. ఇది పూర్తి కార్మిక వ్యతిరేకమైన చర్య. అలాగే ఇప్పుడు ఫిక్స్డ్ శాలరీ అనేటువంటిది పెట్టి ఇప్పుడు దాకా పర్మనెంట్ ఉండేటువంటి ఉద్యోగాలన్నింటినీ కూడా ఒక టర్మ్ బేస్ అనేటువంటిది 1 సంవత్సరం, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 5 ఏళ్ళు అని దానికి ఒక కాల పరిమితి అనేది నిర్ణయించడం జరుగుతుంది. దీనివల్ల భారతదేశంలో ఇంతవరకు కూడా ఉన్నటువంటి ఉద్యోగ భద్రతని పూర్తిగా పోతుంది. కార్మికుల్ని బానిసల్లాగా చేసి వారిని నిర్బంధం ద్వారా ఒత్తిడి ద్వారా పని చేయించాలనేటువంటి పద్ధతి భారతదేశంలో రావడం అనేది విచిత్రం. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నడూ కూడా ఇటువంటి పూర్తి కార్మిక వ్యతిరేక చర్యలు అనేవి లేవు. బ్రిటిష్ వాడి కాలంలో కూడా 1926లోనే కార్మిక వర్గం పోట్లాడి ట్రేడ్ యూనియన్ చట్టం యూనియన్లు పెట్టేదానికి 7 ఉంటే సంఘాలు పెట్టచ్చు అనేటువంటి హక్కులను సంపాదించుకుంది. కానీ ఈ 3 ఏళ్ల కాలంలో మోడీ గారి ప్రభుత్వ కాలంలో ఉన్న హక్కులు అన్నింటి కూడా తీసేయడానికి అలాగే కార్మిక వర్గాన్ని అణిచేదానికి తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు, ప్రభుత్వ రంగాన్ని చూస్తున్నారు. వీటికి వ్యతిరేకంగా కార్మిక వర్గం పెద్ద ఎత్తున కదలాలని సిఐటి పిలుపుతుంది.